హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను మీ ప్రసాద్. నాతో పాటు మాకు సోదరుడు కొలీగు అయినటువంటి కిషోర్ కుమార్ ఉన్నారు. సో మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో ఒకసారి చెప్పాను, చాణక్య స్ట్రాటజీస్ వారు 11 పాయింట్ల మీద సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో పార్ట్ 2లో భాగంగా జిల్లాల వారీగా కూడా రిలీజ్ చేస్తాము. అదేవిధంగా పార్ట్ 3లో ప్రతి నియోజకవర్గంలో, అంటే ఆ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా దాని తర్వాత వీడియోలో చేయబోతామని చెప్పేసి చెప్పాను. సో ఈరోజు పార్ట్ 2లో ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేది మనం చూడబోతున్నాము. సో ఓవరాల్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది చాణక్య స్ట్రాటజీస్ చాలా కూలంకుషంగా గత సంవత్సరం రోజుల నుంచి అనేక దఫాలుగా సర్వేలు చేస్తూ ఫైనల్ రిపోర్ట్, ఇప్పటికైతే ఇది ఫైనల్. ఎన్నికల సమయానికి మరికొన్ని రిపోర్ట్లు వచ్చినా సరే ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ వంటి మనం ఎలాగో ఖచ్చితంగా చూస్తాం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనల్ సర్వే ఏంటో ఈరోజు మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం, అంకెలతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం. డైరెక్ట్ మనం ఇక సర్వేలోకి వెళ్ళిపోదాం ఒకసారి. రైట్, ఒకసారి మనం సర్వేలోకి వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాణక్య స్ట్రాటజీ సర్వే సంస్థ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్ అంటూ కూడా డీటెయిల్డ్ సర్వే కూడా ఇవ్వడం జరిగింది. చాణక్య స్ట్రాటజీస్ యొక్క లోగోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఒకసారి మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ జిల్లాలు అయితే మాత్రం మొత్తం ఉమ్మడి జిల్లాలు గుర్తుంచు, ఉమ్మడి జిల్లాలు వచ్చి ఉమ్మడి జిల్లాల పరంగా 13 జిల్లాలు. ఈ 13 జిల్లాల్లో ఉన్న 175 నియోజకవర్గాలకు గాను మరి ఎన్ని స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్ ఫిగర్ ఏంటో చెప్పే ముందు ఫస్ట్ జిల్లాల వారీగా వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఫస్ట్ శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెట్టినట్లయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ప్లస్ జనసేన కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేను అనేటువంటి హోరాహోరీ పోరులో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ 3 కాలమ్స్లో ఇచ్చింది. శ్రీకాకుళం 10 నియోజకవర్గాలు, అందులో జనసేన టీడీపీ కూటమికి 8 స్థానాలు వచ్చే అవకాశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగైతే సర్వే చాలా స్పష్టంగా చెప్తోంది. కీన్ కంటెస్ట్ ఇక్కడ 0, నెక్ టు నెక్ అనమాట. నువ్వా నేనా లేదా అభ్యర్థులను చూసా అనే సెక్షన్ అయితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం లేదు, అసలు లేదు. సో అంటే 8 ఇక్కడ కూటమి ఖాతాలో పడితే 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. సరే, జాగ్రత్తగా సీట్లు పంచుకుంటే ఆ యొక్క స్థానాలు కైవసం చేసుకోవచ్చని చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక విజయనగరంకి వద్దాం. విజయనగరంలో 9 స్థానాలు ఉన్నాయి, అందులో టీడీపీ జనసేన కూటమికి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4, ఒక స్థానం మాత్రం టఫ్ ఫైట్, నువ్వా నేనా అన్నట్లుగైతే ఫైట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే విజయనగరం 50-50 అయ్యేటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు మనం సర్వేలో చూడొచ్చు. సో ఇక్కడ విశాఖపట్నం కూడా మీరు చెప్పండి, ఉత్తరాంధ్ర కంప్లీట్ అవుతుంది కదా. విశాఖపట్నం వచ్చినట్లయితే 15 స్థానాలు ఉన్నాయి. 15 స్థానాల్లో కూటమికి, టీడీపీ జనసేన కూటమికి 11, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, నువ్వా నేనా అనేటువంటి టైట్ ఫైట్ మాత్రం 2 స్థానాల్లో క్లియర్గా కనిపిస్తుంది. అంటే మెజారిటీ ఇక్కడ 8, ఇక్కడ 4, ఇక్కడ 11 మెజారిటీ స్థానాలు అయితే ఉత్తరాంధ్రలో కూటమికి రాబోతున్నాయి. టైట్ ఫైట్ మాత్రం ఒక 4 స్థానాలు 5 స్థానాలు అయితే ఉండబోతోంది. సో ఇక తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు, ఈ జిల్లాల ప్రాముఖ్యత ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ జిల్లాలో ఏ పార్టీ అయితే హవా ఉంటుందో ఆ పార్టీదే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అంటే మన గత చరిత్రను బట్టి లెక్కేసుకోవచ్చు. పశ్చిమ గోదావరిలో ఉన్న 15 స్థానాలకి గాను 12 స్థానాలను ఆ కూటమి కైవసం చేసుకోబోతుంది. వైఎస్ఆర్సిపికి 2 స్థానాలు, అదేవిధంగా కీన్ కంటెస్టెంట్ 1 మాత్రమే ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాలెంజ్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్థానంలో కూడా వైసీపీ జెండా ఎగరవేయకూడదు అని. సో అదైతే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనిపించట్లేదు అన్నట్లుగా ఈ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రంలో ఏ జిల్లాకి లేనన్ని ఎక్కువ స్థానాలు, మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. అందులో 16 స్థానాలను జనసేన, తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు కైవసం చేసుకోబోతుంది. ఇక దాని తర్వాత వైఎస్ఆర్సిపికి 2 స్థానాలు. ఇక టఫ్ ఫైట్, కీన్ కంటెస్టెంట్, నెక్ టు నెక్ వచ్చేసి కేవలం 1 స్థానం మాత్రమే. సో ఓవరాల్ గా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ జిల్లాలో 1 స్థానం, ఈ జిల్లాలో 1 స్థానం మాత్రమే కొంత టఫ్ ఫైట్ ఉండబోతుంది తప్ప నువ్వా నేనా హోరాహోరీ ఫైట్ చాలా తక్కువగా ఉన్నట్లయితే సర్వే చెప్పు. మొత్తం మీద ఉన్న 34 స్థానాల్లో గాను 28 స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకుపోతుంది. కేవలం 4 నుంచి 6, ఈ కీన్ కంటెస్టెంట్ కూడా వైసీపీలోకి వస్తే ఆ 6 స్థానాలని మరి వైసీపీ ఖాతాలోకి చేర్చే అవకాశం. సో ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక, సీట్లు పంచుకోవడం జరిగినట్లయితే మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చు అనేటటువంటి అంశం అయితే క్లియర్ బట్టి అర్థమవుతుంది. ఇక కృష్ణాకి వద్దాం. కృష్ణాకు వచ్చినట్లయితే 16 స్థానాలు ఉన్నాయి, 12 కూటమికి, 2 మాత్రమే వైసీపీకి, 2 టఫ్ ఫైట్ అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది.
అలాగే గుంటూరు చూసినా సరే 17 ఉంటే 12 కూటమికి 3 వైసీపీకి రావచ్చు, 2 మాత్రం టఫ్ స్థానాలు ఉంటాయి అనేటటువంటి అంశం అయితే తెలుస్తుంది. అంటే మెజారిటీ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా 50-50 అవ్వచ్చేమో, ఏమన్నా ఎక్కడో చోట వైసీపీ పైచే అవ్వచ్చేమో అనేటువంటి అంచనాలు పటాపంచలు చేస్తూ, లేదు కూటమికి మాత్రం చాలా క్లియర్ ఎడ్జ్ కనిపిస్తోంది అనేది అయితే ఈ సర్వే చెప్తున్నటువంటి. అంటే ఇక్కడ కృష్ణా గుంటూరుకు వచ్చేసరికి కొంచెం అమరావతి ఇంపాక్ట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఉన్న 33 స్థానాలు కానీ 24 స్థానాలను ఆటోమేటిక్గా వీళ్ళు కైవసం చేసుకునేలాగా ఈ సర్వేని బట్టి చెబుతుంది. ఇక ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి మొత్తం ఉన్న 12 స్థానాలకి గాను 8 స్థానాలను మరి ఆ కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి 8 స్థానాలను, 3 స్థానాలను మాత్రం వైసీపీ కైవసం చేసుకుంటుందట. ఇక 1 మాత్రం ఇక నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. సో ఇక దాని తర్వాత నెల్లూరు పెద్దారెడ్ల నియోజకవర్గం జిల్లా నెల్లూరు, నెల్లూరులో ఉన్న 10 స్థానాలు గత ఎన్నికల్లో 10-10 వైసీపీ గెలిచింది, అది గుర్తుంచుకోండి. సో ఈ 10 స్థానాలకి గాను ఇప్పుడు 6 స్థానాలని జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి 6 స్థానాలు కైవసం చేసుకోబోతుంది. ఇక 3 స్థానాలను అయితే వైసీపీ గెలవబోతుంది అన్నట్లుగా ఈ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక 1 స్థానం మాత్రం నువ్వా నేనా నెక్స్ట్ నెక్ అది ఎటైనా పడవచ్చు. అంటే 2 జిల్లాలు చూసినట్లయితే మనకు చాలా రాష్ట్ర రాజకీయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే 2 జిల్లాల్లో వైసీపీకి చాలా గట్టి పట్టుంది. అలాంటి పట్టున్న చోట్లే ఇప్పుడు మెజారిటీ స్థానాలు కూటమి గెలుచుకోబోతుందంటే రాష్ట్ర రాజకీయం ఏ విధంగా మారబోతుందో, రేపు అధికార మార్పిడి ఏ విధంగా జరగబోతుందో అనేది అయితే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అసలు నెల్లూరు కళ్ళు మూసుకున్నా సరే మెజారిటీ స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది అనే పరిస్థితి నుంచి ఈరోజు మెజారిటీ స్థానాలు కూటమికి రాబోతున్నాయంటే రాష్ట్ర రాజకీయం ఎంతగా మారబోతుందో ఈ సర్వేని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కడపకు వద్దాం. రాయలసీమలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో 10 స్థానాలు ఉంటే అందులో 4 జనసేన కూటమికి, 4 వైసీపీకి రాబోతున్నాయి. కేవలం 2 స్థానాలు మాత్రమే నువ్వా నేనా అనేటటువంటి టైట్ ఫైట్ లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా గత ఎన్నికల్లో 10-10 వైసీపీనే గెలుపొందింది. సో దాని తర్వాత ఇప్పుడు అందులో 4 స్థానాలను టీడీపీ గెలిచిందంటే సామాన్యమైన విషయమేం కాదండి. సో ఇక మళ్ళా 2 ఉన్నాయి ఇక్కడ అక్కడ నెక్ టు నెక్ నెక్ అది ఎటైనా జరగవచ్చు. ఇది కర్నూలుకి వద్దాం. కర్నూలు కూడా గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్. అవును, అలాంటిది అక్కడ 14 స్థానాలు ఉంటే 5-7 అంటే 5 కూటమికి 7 వైసీపీ. మొట్టమొదటిసారి ఇన్ని జిల్లాల మీద ఒక జిల్లాలో మాత్రం కర్నూలులో మాత్రమే వైసీపీకి కూటమి కంటే ఎక్కువగా వైసీపీకి రావడం అనేది ఇదే ఫస్ట్ జిల్లా. 2 ఇక్కడ టైట్ ఫైట్ అనేటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ 2 కూటమిలో జనం అయితే మాత్రం సమానంగా అవుతుంది, లేదంటే ఇటైతే మాత్రం వైసీపీకి ఫేవర్ గా అయిపోతుంది. ఒకటి అటు ఒకటి అయినా సరే మనం పరిస్థితులు అయితే మనం పెద్దగా మార్పు ఉండదు. ఇక నెక్స్ట్ కంచుకోట లాంటి టీడీపీకి కంచుకోట లాంటి అనంతపురం జిల్లాలో 14 స్థానాలు ఉంటే అందులో 10 స్థానాలు గంపగొత్తగా కూటమికి వచ్చే అవకాశం, 3 స్థానాలు మాత్రం వైసీపీకి వచ్చే అవకాశం, 1 స్థానం మాత్రం హోరాహోరీ ఫైట్ నువ్వా నేనన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే తేలనటువంటి. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో కేవలం 2 స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుపొందింది, అందులో 1 బాలకృష్ణ గారు, 2 పయ్యాల కేశవ గారు. సో అటువంటి స్థానాల్లో ఈసారి 10 స్థానాలు అంటే 2-10 అంటే సామాన్యమైన గ్రాఫ్ కాదు ఇది. సో ఇక్కడ 1 మాత్రమే నెక్ టు నెక్ ఉంది. ఇక దాని తర్వాత ఫైనల్ గా చిత్తూరుకు వద్దాం. చిత్తూరులో 14 స్థానాల్లో 7 కూటమికి, 5 వైసీపీకి, 2 నువ్వా నేనంటే టైట్ ఫైట్. సో చిత్తూరులో కూడా ఏమాత్రం ప్రభావం చూపదేమో అనుకునేటటువంటి తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి కొంత ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే మిగతా జిల్లాలు వేరు, చిత్తూరు వేరు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కాస్త అటు ఇటు ఉన్నా అవును పెద్దిరెడ్డి హవా ఆయన ముందు అసలు ఎవరో నిలబడలేరు అనేటువంటి పరిస్థితి నుంచి కొంత అయితే ప్రభావశీలంగా ఆల్రెడీ 50% వచ్చేసింది. సో 2 మాత్రమే టైట్ ఫైట్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 175 నియోజకవర్గాల్లో 115 వరకు ప్రస్తుతానికి కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. 42 వరకు మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. 18 స్థానాలు మాత్రం నువ్వా నేనా అనేటటువంటి టైట్ ఫైట్. ఒకవేళ ఈ 18 గంపగొత్తగా అరవై స్థానాలు అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 115 అంటే ఆల్రెడీ వీళ్ళు మ్యాజిక్ నెంబర్ అనేది దాటేశారు. సో ఇక వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు లేదనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇది మనం చెప్తున్నది కాదు, రేపు ఖచ్చితంగా ఎన్నికలు అనేవి కొత్త డైనమిక్ గా ఉంటాయి.
రేపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఏంటో మనం చెప్పలేం. ప్రస్తుతం అంచనా అయితే ఇది ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్. సో ఓవరాల్ గా ఫైనల్ గా మనం నెక్ టు నెక్ లో కూడా కొన్ని ఇటు కొన్ని అటు వాళ్ళు వేసినట్టున్నారు ఓవరాల్ గా చూసినప్పుడు. సో ఈ 115 మినిమం ఫిగర్ నుంచి 128 మాక్సిమం ఫిగర్ వరకు, వైసీపీకి 42 నుంచి 55 వరకు, అంటే ఇక్కడ 13 స్థానాలనే వీళ్ళు దీంట్లో వేసినట్టున్నారు. సో అదర్స్ 4-7. సో అదర్స్ కేటగిరీలోకి ఇంక ఏదైనా సరే ఓవరాల్గా 115 నుంచి 128 వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే టీడీపీ జనసేన కూటమికున్నట్టుగా అయితే తెలుస్తోంది. మాక్సిమం 55 స్థానాల వరకు వైసీపీ పరిమితంగా వచ్చింది తెలుస్తుంది. ఇక అదర్స్ అంటే మరి షర్మిల రాబోతోంది, కొత్త కొత్త పార్టీలు పుట్టుకురాబోతున్నాయి, ఇండిపెండెంట్ ఉంటారు. సో వాళ్ళందరి ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. కానీ అదర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది ఎందుకంటే ఇప్పుడు జేడీ కొత్త పార్టీ పెట్టారు. మీరు ఇండిపెండెంట్ గా కూడా ఒక్కొక్క చోట గెలిచే అవకాశాలు ఉంటాయి. మీరు గమనించినట్లయితే 2014 సంవత్సరంలో చీరాలలో టీడీపీ వైసీపీని కాదని ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గారు గెలిచారు. సో అట్లాంటి పరిస్థితి, సో అలాంటి పరిస్థితి అది కొట్టిపారేయాలి. ఈ ఎన్నికల్లో కూడా అలాంటి అద్భుతాలు ఏమన్నా చూస్తే చూడొచ్చు కొట్టిపారే. ఒకసారి గ్రాఫ్ వైజ్ గా చూద్దాం పార్టీల యొక్క ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఏ విధంగా ఉంటుందని చూస్తే 2019-23 మధ్య పోలిక పెట్టి మరి ఈ గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్లో మనకి తెలుగుదేశం, వైసీపీ, జనసేన, ఇతరులు అనేటటువంటి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకసారి మనం చూస్తాం టీడీపీకి 39% మాత్రమే వచ్చింది 2019 ఎన్నికల్లో. అది కాస్త ఇంకో 4% ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు 43% చేరింది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అనేది పెరిగింది అనేది మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత వైసీపీకి గత ఎన్నికల్లో 2019 50% వచ్చింది. చూడండి సామాన్యమైన విషయం కాదు 50%. అది కాస్త 9% తగ్గింది. ఇక్కడ 4% టీడీపీకి పెరిగితే 9% వైసీపీకి తగ్గి 41% మాత్రమే పరిమితమైంది. ఇక దాని తర్వాత జనసేన పార్టీకి కేవలం 6% అన్నారు. కాకపోతే అసెంబ్లీ స్థానాలు మాత్రం ఒకటే గెలుపొందింది. ఇక అది కాస్త ఇప్పుడు 4% పెరిగి 10% పెరిగింది. సో ఇక టీడీపీకి 4%, జనసేనకి 4%. సో ఇక ఈ అదర్స్లో 5-6%, గతంలో 5% ఉంటే ఇప్పుడు 6%కి పెరిగింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే తగ్గింది ఒక వైసీపీలోనే, తెలుగుదేశంలో పెరిగింది, జనసేనలో పెరిగింది, అదర్స్లో కూడా పెరిగింది. సో ఓవరాల్ గా పెరగడం అనేది ఎవరికి డేంజర్ బెల్స్ మోగిస్తుంది అంటే మాక్సిమం వైసీపీకే. అధికార గ్రాఫ్ అంతా ఇక్కడే కదా ఇంపాక్ట్ ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం 43% తెలుగుదేశం, 10% జనసేన కలిపినట్లయితే ఓవరాల్గా వీళ్ళని మించిపోయేటటువంటి విధంగా అంతే కదా మనకి దాదాపు 50% పైనే, కాస్త అటు ఇటుగా ఇద్దరు కలిసిన తర్వాత కూడా కొంచెం అటు ఇటుగా వేసుకున్న 50% పైనే వీళ్ళిద్దరికి గ్రాఫ్ ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేవలం 40-41% మాత్రమే పరిమితమైనట్లుగా అయితే చాలా స్పష్టంగా ఇక్కడ మనకు గుర్తుంచుకోండి. ఇది చాణక్య స్ట్రాటజీస్ వారు ఇచ్చింది మాత్రమే, మనం సొంతగా చేస్తున్నది కాదు. వాళ్ళు ఒక సంవత్సర కాలం నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగి గ్రౌండ్ లెవెల్ రిపోర్టుతో సహా తీసుకొని రావడానికి వాళ్ళకి ఇంత సమయం పట్టింది. దీనిలో ఏమేమి పారామీటర్లు ఉన్నాయనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను. ఒకసారి మీరు కనుక ఆ వీడియోలోకి వెళ్తే అసలు ఏ పారామీటర్లు మీద చెక్ చేశారు, ప్రజలు ఏ విధంగా అనుకున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎస్, ఓవరాల్గా ఫైనల్గా మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్లయితే తెలుగుదేశంకి జనసేన కూటమికి 115-128 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా, వైసీపీకి 42-55 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా, ఇతరులకి 4-7 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే చాణక్య స్ట్రాటజీస్ కుండ బద్దలు కొట్టినట్టుగా తన సర్వే రిపోర్ట్ ఇచ్చింది. దాంతోపాటు ఓటింగ్ పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం 43% టీడీపీకి, 41% వైసీపీకి, 10% జనసేనకి, 6% ఇతరులకు ఉన్నట్లుగైతే కుండబద్దలు కొట్టినట్టుగా తన సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు నేను పార్ట్ 2లో భాగంగా ఈ జిల్లాల పరంగా చెప్పాను కదా, ఇక పార్ట్ 3లో ఈ జిల్లాల్లో ఏ ఏ నియోజకవర్గం ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేది కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. ఆ రిపోర్ట్ కూడా త్వరలో చేయబోతున్నాము. సో మీ అందరూ కూడా ఈ వీడియోను చూసి ఆనందపడ్డారో లేదా బాధపడ్డారో, ఏ విధంగా మీరు ఫీల్ అయ్యారో అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అంతకన్నా ముందు చాణక్య స్ట్రాటజీస్ సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎందుకంటే మేమే తెలంగాణ ఎన్నికల్లో అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్, ముందస్తు సర్వేలని అన్ని రకాలుగా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ప్రతి ఒక్క అంశాన్ని చాణక్య స్ట్రాటజీస్ ద్వారా ఒక్కొక్క నియోజకవర్గాన్ని రివ్యూ చేస్తూ కూడా కొన్ని వీడియోలు చేస్తాం. అవన్నీ ఆదాన్ తెలుగులో మీకు అందుబాటులోనే, కావాలంటే ఒకసారి మీరు పరిశీలించవచ్చు.
ఆ యొక్క నంబర్స్ కి ఫైనల్ గా వచ్చినటువంటి రిజల్ట్ కి మధ్య తేడా ఏంటి, ఎంత కరెక్ట్ గా ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళు అంచనా వేయగలిగారు అనేది కూడా మీరు పరిశీలించవచ్చు. సో దాన్ని బట్టి మీరు చాణక్య స్ట్రాటజీస్ యొక్క క్రెడిబిలిటీ ఏంటనేది కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు. సో మీ అందరికీ మా ఆధాన్ ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.